సంగారెడ్డి అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈ అక్రమార్కుల్లో వెన్నులో వణుకు పుట్టించినటువంటి హైడ్రా మరోసారి సంగారెడ్డి జిల్లా పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీకి చేరింది. ఉదయం నుంచి కూడా ఈ సర్వే నెంబర్ 164లో అక్రమంగా నిర్మాణం ఏర్పాటు చేసినటువంటి దాదాపు 3 బిల్డింగులను కూడా బహుళ అంతస్తులు 4 నుంచి 5 అంతస్తులు ఈ మొత్తంగా ఈ ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం సర్వే నెంబర్ 165లో వీటికి అనుమతి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే 164లో ఈ అక్రమంగా నిర్మాణాలను అయితే ఏర్పాటు చేసుకున్నారు. దీనిని గుర్తించిన హైడ్రా ఉదయం నుంచి కూడా భారీ ప్రొక్లైన్తో బాహుబలి క్రేన్గా పేరుగాయించినటువంటి ఈ ప్రొక్లైన్ ద్వారా ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున కూల్చివేతలు అయితే ప్రారంభించింది. మొత్తంగా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇటు పటేల్ కూడా అటు కృష్ణారెడ్డిపేటలు 2 ప్రాంతాల్లో కూడా ఈ అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలను గుర్తించింది. ఈ ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతలు అయితే ప్రారంభించింది. మొత్తం 2 బృందాలుగా హైడ్రా విడిపోయి అక్కడ పటేల్ గూడలో దాదాపు 100 మంది పోలీసులు, అదేవిధంగా కృష్ణారెడ్డిపేటలో మరో 100 మంది పోలీసులు, మొత్తం 200 మంది పోలీసులు, అలాగే 300 మంది జీహెచ్ఎంసీ సిబ్బందితో ఈ అక్రమ నిర్మాణాలను అయితే కూల్చివేస్తుంది. కృష్ణారెడ్డిపేటలో దాదాపు 3 బహుళ అంతస్తులు, ఒక్కొక్కటి 4 నుంచి 5 అంతస్తులు ఉంది. అయితే ఈ ముందస్తుగా హైడ్రా నోటీసులు ఇవ్వడంతో వీటిని మొత్తం పూర్తిగా ఖాళీ చేసి దాంట్లో ఉన్న వస్తువులను కూడా బయటకు తీసుకున్నారు. దీంతో కూల్చివేతలు అయితే ఉదయం నుంచి కూడా ప్రారంభించారు. దాదాపు 8 గంటల సమయం నుంచి ప్రారంభించారు. అయితే 10 గంటల సమయం వరకు కూల్చివేతలు ప్రారంభం కాగా ఈ బాహుబలి యంత్రం ఏదైతే ఉందో కొంత మొరాయించింది. దాదాపు 1 అరగంట పాటు మొరాయించిన అనంతరం దానిని మళ్ళా సమస్య పరిష్కారం చేశారు. అయితే అక్కడి నుంచి కూడా ఈ కూల్చివేతలు పునఃప్రారంభించారు. మొత్తంగా ఇక్కడ ఇప్పటికే ఈ మొత్తంగా మనం విజువల్స్లో చూసుకోవచ్చు, ఏదైతే ఈ బిల్డింగు కూల్చివేతలు ప్రారంభించారో దాని కిడ్స్ వేర్ ఆసుపత్రి అయితే ఉంది. ఈ ఆసుపత్రిలో దాదాపు 3 అంతస్తుల వరకు ఈ హైడ్రా అధికారులు ఈ నిర్మాణాలను అయితే కూల్చివేస్తూ ఉన్నారు. మరోపక్క పటేల్ గూడలో చూసుకున్నట్లయితే దాదాపు 31 విల్లాలు, అలాగే ఇళ్ళు కావచ్చు అక్రమంగా నిర్మించారు. అయితే ఈ నిర్మాణాలు మొత్తం కూడా అక్రమంగా అని గుర్తించారు. ఉదయం నుంచి కూడా కూల్చివేతలు ప్రారంభించినట్లు కూడా ఈ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. పటేల్ గూడలో ఉన్నటువంటి 31 విల్లాల్లో ప్రస్తుతం 8 నుంచి 9 విల్లాలు కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. అక్కడ కూడా ఈ ఏవైతే గల్లీలు ఉన్నాయో అక్కడ భారీ గేట్లు ఏర్పాటు చేశారు. స్థానికులు ఎవరూ కూడా ఆ ప్రాంతాల్లోకి రాకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ గొడవలు కానీ జరగకుండా పోలీసు సిబ్బంది అయితే పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేశారు. మొత్తంగా ఆ ప్రొక్లైన్ మొత్తం ఈ కూల్చివేసే విధానం చూసుకుంటే భారీ శక్తితో ఈ గోడలను అయితే కూడా పెకిలించి వేస్తుంది. ఇనుపు కడ్డీలను కూడా ఈ కట్ చేసేసి పూర్తిగా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. దరిదాపు ఈ కూల్చివేత సమయంలో ఆ పిల్లలు ఏదైతే ఉన్నాయో అవి విరిగి పక్కన పడే సందర్భంలో ఏమైనా ప్రమాదాలు జరుగుతాయని ముందస్తు జాగ్రత్తలుగానే అటు 500 మీటర్ల వరకు కూడా ఎవరిని లోపలికి అనుమతించకుండా పటిష్ట బందోబస్తుని అయితే ఏర్పాటు చేశారు. దాదాపు ఈ 3 ఈ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపు 1 కోట్ల విలువ చేస్తే ఆస్తి కూడా అని కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం 1 భవనం నిర్మాణానికి ఉదయం నుంచి కూడా మధ్యాహ్న సమయం కావస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. దాదాపు ఈ 3 కూడా ఈ పూర్తి చేయాలంటే ఈ రాత్రి కూడా సమయం పట్టే అవకాశం ఉంది. రేపటికి కూడా ఈ పూర్తి అవుతాయా అనే అనుమానం కూడా ఉంది. అయితే కంటిన్యూగా ఈ పూర్తిగా ఈ నేలమట్టం చేసే వరకు కూడా ఈ పనులు కొనసాగుతాయని చెప్పి సిబ్బంది హైడ్రా సిబ్బంది కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ పరిసర ప్రాంతంలో ఎవరిని రానివ్వకుండా భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ను కూడా డైవర్ట్ చేసి వేరే ప్రాంతాలలో వేరే వేరే మార్గాల్లో గుండా ఈ రవాణా అయితే సాగిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రశాంత వాతావరణంలో ఈ హైడ్రా కూల్చివేతలు అయితే జరుగుతూ ఉన్నాయి. పరిసర ప్రాంతంలో ఈ ఇప్పటికే భారీ ఎత్తున ఈ శిథిలాలు అయితే పడి ఉన్నవి. అవి మొత్తం తరలించడానికి కూడా ఈ మున్సిపల్ సిబ్బంది కూడా ప్రొక్లైన్ల సహాయంతో ఇలా ఇక్కడి నుంచి ఈ శిథిలాలను తొలగించడానికి కూడా ఏర్పాటు చేశారు. తొలుత హైదరాబాద్లో ఈ కూల్చివేతలు అయితే ప్రారంభించారు. అనంతరం ఒకేసారిగా అక్కడ హైదరాబాదు ఇలా
సంగారెడ్డి పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పటేల్ గూడ అలాగే కృష్ణాపూర్ కృష్ణారెడ్డిపేట ఈ రెండు ప్రాంతాలలో సంగారెడ్డి పరిధిలో కూల్చివేతలు ప్రారంభించారు. అక్రమంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఎక్కడ కట్టడాలు చేసినా ఈ హైడ్రా కొరడా చూపిస్తుందని చెప్పొచ్చు. ఈ మొత్తంగా ఈ హైడ్రా ఈ ప్రభుత్వ భూమి కావచ్చు, అలాగే చెరువులు కుంటలు ఎవరు ఆక్రమించినా వదిలేదే లేదని ఇలాంటి కూల్చివేతలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అమీన్పూర్ పరిధిలో 3 సార్లు దాదాపు ఫస్ట్ తొలిత హైడ్రా అధికారి వచ్చి పరిశీలించారు. అక్రమంగా ఈ చెరువులు పరిధిలోని నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించారు, గుర్తించి పాయింట్ మ్యాపింగ్ చేశారు. అనంతరం 1 వారం రోజుల వ్యవధిలోనే 2 సార్లు కూల్చివేతలు ప్రారంభించారు. ఇది 3వ దఫా అని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ ఉదయం కూడా ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చి ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. దీంతో ఈ మొత్తం కూడా ఈ ఈ భవనాల్లో ఉన్నటువంటి ఈ వీరందరూ కూడా ఖాళీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం అంతా ఈ ప్రశాంత వాతావరణంలో ఈ హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు 300 మంది జిహెచ్ఎంసి సిబ్బంది, 200 మంది పోలీస్ సిబ్బంది ఈ కూల్చివేతలకు పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో ఈ కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓర్టు స్టూడియో.